హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇక్కడ మల్లెలు చూడండి, మల్లెలు అన్ సీజన్ కదా. మన మల్లె మొక్కలు దగ్గర దగ్గర 7-8 పూలు వచ్చాయండి, పెద్ద పెద్ద పూలు. అక్కడికి వెళ్తానే మంచి స్మెల్ వస్తుందండి. అది దొంతి మల్లె అంటాం కదా, 3 స్టెప్స్ ఉంటాయి ఈ పువ్వులు. చాలా మంచి వాసన వస్తాయండి. ఆకంతా కూడా విడిపించామంటే మళ్ళా పూలు వస్తాయేమో అని అనుకుంటున్నాను. ట్రై చేద్దాం, ఆకులంతా విడిపించేద్దాం ఒకరోజు. రాత్రి అయితే బాగా వర్షం పడిందండి, క్లైమేట్ అయితే చల్లగా అయిపోయింది. బాగా అంటే అక్కడ అంతా పడుతుంది కదండి, అటు పక్క మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాగ పడుతుంది కదా. మన విజయవాడలో చూడండి ఎంత దారుణంగా ఉందో విజయవాడ. అలాంటి వర్షాలు అయితే కాదండి, ఇక్కడ ఒక మోస్తరుగా పడింది రాత్రి వర్షము. అయితే ఉక్కపోత అయితే ఇంట్లో అయితే ఉక్కపోతగానే ఉందండి, బయట అయితే కొంచెం చల్లబడినట్టు అనిపిస్తోంది. ఇదిగోండి మన మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. పువ్వులు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. మన మొక్కల్లో పువ్వులు పూసినా మన కూరగాయల మొక్కలు కొంచెం కూరగాయలు ఒక్క సొరకాయ ఒక్క బీరకాయ కాసినా మనకు ఆ మొక్కలపైన ఎంత ప్రేమ ఉంటుందో గార్డెన్ ఉండే వాళ్ళకి అనుభవమేనండి. అయితే ఉదయం ఉదయాన్నే నేను ఇంక ఈరోజు క్యారీర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. స్నానం చేసి వచ్చాను. ధనమ్మ అయితే పనిచేసి వెళ్ళిపోయిందండి, నిన్న ఒక్కరోజు రాలేదు, ఈరోజు వచ్చేసింది ధనమ్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, అంటే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే వచ్చేసింది కదా అమ్మాయి, ఒక్కరోజు ఆబ్సెంట్ అయినా దాని బరువు, ఆ వర్క్ బరువు నా బాడీ పైన బాగా పడుతుందండి. నెక్ పెయిన్ ఎక్కువగా ఉంది, కాకపోతే లైవ్ చేయాలి కదా, అలవాటు అయిపోయింది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి లైవ్ చేయడము. లైవ్లో హాయిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదండి. సారీ, గొంతు మాట్లాడి మాట్లాడి ఉదయం నవ్వి నవ్వి లైవ్లో గొంతు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోందండి. నిన్నంతా ఫుల్ అండి, నిన్న ఉదయం మధ్యాహ్నం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి పిల్లలండి, నాకైతే చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరిలో నెగటివ్స్ అయితే ఉంటాయి, వాటిని మనం చూడకూడదు, పాజిటివే చూసుకోవాలి కదా. వాళ్ళు ఎంత రిలాక్స్గా ఉన్నారు, వాళ్ళ వాళ్ళ టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి, కానీ లైవ్లోకి వచ్చి ఎంత బాగా నవ్విస్తున్నారు అందరూ, ఎంత ఒకరికొకరు ఎంత బాగుంటారో మన లైవ్లో నాకు చాలా సంతోషం అండి. ఎవరైనా మీరు లైవ్లోకి రాని వాళ్ళు ఉంటే తప్పకుండా లైవ్లో అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. వ్లాగ్ చూసేవాళ్ళు మన లైవ్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 to 11:30, ఈవినింగ్ 5 to 6 అండి. ఇదిగోండి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను, ఒక పక్క క్యారెట్ ఫ్రై పెట్టాను, రైస్ అయితే కుక్కర్ కట్టేశానండి, ఆఫ్ చేశాను, 2 వెయిట్స్ కాపేశానండి. అంట్లు కడిగేసి వెళ్ళింది ధనమ్మ, అవన్నీ సర్దుతూ ఉన్నానండి. ఒక పక్క వంట అవుతుంటే ఒక పక్క ఇలా పనులు చేసుకోవడము ఈజీగా అయిపోతుంది కదండి. వీటికంటూ సపరేట్గా ఇంకో టైం పెట్టాల్సిన అవసరం లేకుండా ఒకదాన్ని వెనకాల ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే టైం కూడా కలిసి వస్తుంది కదా మనకు. ఇదిగోండి నేనైతే అంట్లన్నీ కడిగిన అంట్లన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉన్నానండి. నేను లైవ్ ఎలా జరిగింది ఏంటి, ఏదైనా టైం దొరికితే ఆ లైవ్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ మధ్య చాలా హ్యాపీగా ఉంటుందండి, ఇది ప్రతి ఒక్కరూ కూడా రిసీవ్ చేసుకునే విధానం చాలా బాగుందండి. ఈ మధ్య బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి, కానీ వాటిని పట్టించుకోకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి. నేనైతే వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నా వయసును మర్చిపోయి నవ్వుతున్నాను. నిన్నటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా బరువులన్నీ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది కదా. మనస్ఫూర్తిగా నవ్వుకున్నామంటే గుండెకు కూడా మంచిదే అంటారు కదండి. అలాగా రిలాక్స్గా నవ్వుకుంటూ ఉండడం అంటే, కానీ వయసుకు మించి నవ్వడం కూడా తప్పే, అది కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. కానీ కంట్రోల్ చేసుకోలేక నవ్వేస్తున్నానండి. మంచి జోక్స్ ప్లే చేస్తున్నారు వీళ్ళు, అంటే ఒకరికొకరు అనుబంధంగా మాట్లాడడం అదొక జోవియల్గా ఉంది. చాలా మంచిగా మాట్లాడుతున్నారండి లైవ్లో. నాకైతే ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఒక్కొక్క విశేషత ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళల్లో. ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసు ఉండేవాళ్ళే, ప్రతి ఒక్కరులో కూడా చెడు ఎందుకు వస్తుందంటే ఎదుటి వాళ్ళలో ఏదైనా బలహీనత మనం చూసినప్పుడు లేదా మనకి ఏదైనా తక్కువ అనిపించినప్పుడు, అంటే మన జీవితంలో ఏదైనా తక్కువ అనిపించినప్పుడు
అలాంటప్పుడు ఏదైనా బాధతో కోపంతో అలాగ మనం చెడుగా ఆలోచిస్తాం అంతేకాని అందరూ చెడ్డవాళ్ళైతే కాదండి. వాళ్ళ కర్మల లెక్కానుసారంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని నేను అనుకుంటాను. ఎవరి లెక్కాచారాలు ఎలా ఉన్నాయో తెలియదు కదండి, స్వయంగా వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏ జన్మలో ఏ లెక్కలు ఉన్నాయో వాళ్ళకి. అవన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా మనము. చూడండి విజయవాడలో ఎంతగా విజృంభిస్తున్నాయి వానలు. అక్కడ బ్రిడ్జి కూడా ఇంతకుముందు న్యూస్ చూశానండి, బ్రిడ్జి కూడా విరిగిపోతుందంట. మరి అలాగ వంతెన ఇరిగిపోతే ఎన్నో ఏండ్లుగా ఉంది కదండి, ఆ వంతెన పోతే ఆ బ్రిడ్జి పోతే పరిస్థితి ఏంటండి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది. చాలా భయం వేస్తుందండి. ప్రకృతి కోపం చూసి వికోపం అండి, ప్రకృతి వికోపము అని చెప్తారు, విరుద్ధమైన కోపం. మనం చేసిన పొరపాట్లకే ప్రకృతి అలా విజృంభిస్తోంది అనేది తప్పకుండా మనం నమ్మాల్సిందే కదా. మనం చేసే పాపకర్మల లెక్కాచారమే ప్రకృతి కూడా అంతగా ప్రతిధ్వనిస్తూ తన సౌండ్ని, తను నేనున్నాను మీ పాపాలకు ప్రత్యక్ష సాక్షిని అని విజృంభిస్తూ ఉన్నట్టుందండి. నాకు బాగా భయం వేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారో ఏంటో నాకేం అర్థం కాకుండా ఉంది. న్యూస్ అయితే ఎక్కువ చూడట్లేదండి నేను, నాకు చాలా ఆందోళన వేస్తుంది ఆ న్యూస్ చూస్తుంటే, అందుకని వదిలేశాను. ఇదిగోండి క్యారెట్ అయితే వాటర్ ఉడికిపోయి అంటే వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టి వేరే ప్లేట్లోకి తీసుకొని తిరిగి పోపు పెట్టేసి వేపుతున్నానండి. క్యారెట్ ఫ్రైకి నేను పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆయిల్, మరి ఇంకోటి ఏంటి కొద్దిగా మినప్పప్పు వేశానండి. ఫ్రై చేసి అందులో వేగిన తర్వాత కరివేపాకు వేశానండి. దాని తర్వాత ఇది వేసాను అంటే క్యారెట్ వేసేసి ఫ్రై చేశాను. క్యారెట్ సగం వేసేసిన తర్వాత గుర్తొచ్చిందండి వీడియో తీయలేదు కదా మనము అని, ఆ సగం నుంచి తీసాను ఏమనుకోకండి. ముందైతే పోపు పెట్టేసి కరివేపాకు వేసి దాని తర్వాత క్యారెట్ వేసాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుల పొడి అంటే వేరుశనగకాయల పొడి కొట్టి పెట్టుంటాను బాటిల్లో అని చెప్పాను కదండి, అయిపోతూనే మళ్ళీ కొట్టి పెడతాను అంటే మిక్సీకి వేసి పెడతాను. అలాగ స్టాక్ ఉండిందనుకోండి వారం రోజులు ఎప్పుడు ఫ్రై లేని రోజంటూ ఉండదండి. ఒకవేళ ఫ్రై చేయలేకపోయినా వడియాలన్నా వేపు పెట్టాలండి. మా వాళ్ళకి అలవాటు అయిపోయింది పిల్లలు చిన్నప్పటి నుంచి, మా వారికి నేను వచ్చినప్పటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి ఫ్రైలు చేసి పెట్టడం అలవాటు చేసేసాను. నాకు ఫ్రై లేకపోతే తినబుద్ధి కాదండి. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఊరగాయన్నా ఉండాలండి పక్కన, లేదంటే అన్నమే అన్న ఆపేస్తాను. కానీ ఫ్రైలు లేకుండా అస్సలు తినలేను రైస్, నాకు అలవాటు అయిపోయిందండి. నేను ఆఖరి వరకు ఎలా ఉండగలుగుతానో ఏమో తెలియదు కానీ కూరలతో పాటు ఫ్రై ఉండాలి. పెరుగన్నం తిన్నా ఊరగాయన్నా ఉండాలండి పక్కన సైడ్ డిష్, లేదంటే నాకు అన్నం తినబుద్ధి కాదు. ఇదిగోండి బాక్స్కి రెడీ చేస్తున్నాను, పులిహోర చేశానండి బాక్స్కి. మా అబ్బాయికి ఇష్టం అండి పులిహోర అంటే, అందుకని పులిహోర చేశాను. అందులో ఒక సైడ్ డిష్గా క్యారెట్ ఫ్రై చేశానండి, క్యారెట్ ఉండింది. మా అబ్బాయే కట్ చేసి పెట్టాడండి అది, అందుకని ఈజీగా అయిపోయింది నాకు. ఈ మధ్య మా అబ్బాయి బాగా హెల్పింగ్ నేచర్ వచ్చేసిందండి, గుడ్ బాయ్ అయిపోతున్నాడు. అంతకుముందు పట్టించుకునేవాడు కాదు, ఏది ఎలా పోతున్నా కానీ అయితే అన్నీ కట్ చేసి పెడుతున్నాడు. సాయంకాలమే డ్యూటీ నుండి వచ్చి అలా ఫ్రై చేసేసానండి. ఇదైతే మినపు రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నానండి. మినపు రొట్టెకి ముందే ఒక 2 గంటలు మినపప్పు నానబెట్టుకొని మిక్సీకి వేసి నైటే ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, మార్నింగ్ టైం ఉండదని. నాకు చేతులు కొంచెం షివరింగ్ అండి, నర్వస్ ఎఫెక్ట్ ఉంది, దానివల్ల తడబడుతూ ఉంటాయి చేతులు. ఒక్కొక్కసారి పిండి కూడా ఒలికిపోతుంది, అదిగోండి ఒలికిపోయింది చూడండి, బియ్య పిండి డ్రా మీద పడింది చూడండి. ఎడం చెయ్యి ఎక్కువగా ఉంటుందండి, కుడి చెయ్యి తక్కువ షివరింగే. ఎందుకోనండి శరీరంలో మనం చెప్పాను కదా ఇంతకుముందే, మనం చేసుకున్న లెక్కాచారాలు బట్టి మనకు మనమే అనుభవించాలి. ఎవరైనా బరువులు ఎత్తుకొని ఉంటే దింపమంటే దింపుతారు కానీ తిరిగి మోయమంటే మోయలేరు కదా. ఎవరి లెక్కాచారాలు వాళ్ళవే కదా, కాబట్టి అది చట్టమే కాదు కదండి ఒకరి లెక్కాచారాలు ఒకరు తీసుకోవడము. ఇదిగోండి కొద్దిగా బీ పిండి వేసాను మినపిండితో పాటు, అందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ముందు పచ్చిమిర్చి వేసానండి సన్నగా కట్ చేసాను, మన తోటలో వచ్చిన పచ్చిమిర్చి అండి. ఒక 7-8 కాయలు వచ్చాయి. అవి ఆ వీడియో స్కిప్ చేశానండి, లాంగ్ అయిపోతుందని ఆ వీడియో పెట్టలేదు నేను.
పచ్చిమిర్చి, పువ్వులు, మందారాలు అవన్నీ కోసానండి. ఆ వీడియో ఒకటి ఉంది, రేపు పెడతాను ఉండండి. ఆ వాతావరణం చాలా బాగుందండి. మిద్ది పైన వర్షం పడిన తర్వాత చల్లగా మొక్కలు హాయిగా, కోతులు అయితే రావట్లే 2 రోజుల నుంచి. ఆ మొన్న వచ్చింది కదా, కంగారు పెట్టేసి వెళ్ళాయి కోతులు, అంతే మళ్ళీ రాలేదండి. అవి టపాకాయలు పేల్చారు, ఈ పక్క వీధిలో వెళ్ళిపోయినాయి. ఎట్లో మొక్కలు కొంచెం ప్రశాంతంగా ఉన్నాయండి, వర్షం పడినాయి, కోతులు కూడా రాలేదు కదా, లేదంటే అన్ని తుంపి తుంపి పెడుతూ ఉంటాయి అవి. అదొక సమస్య అయిపోయిందండి. కానీ ఏం చేయలేము, వాటిని చూస్తే మనం భయపడతాము. మనం భయపడుతున్నామని వాటికి తెలిసి ఏమన్నాయేమో, మరి బెదిరిస్తూ ఉంటాయి అవి. ఎదుగుండి అన్నీ కలిపెట్టేశాను, పిండిలో అన్నీ వేసి కలిపేశాను కదా. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి, చల్లటి పెను మీద, అంటే వేడి పెను మీద మనం ప్రెస్ చేయలేం కదా. స్టార్టింగ్లోనే పెనుకు ఆయిల్ రాసుకొని పలచగా తట్టేసుకోవాలండి పిండిని, అంటే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పలసగా దోశలాగా వేసేసుకొని అందులో మధ్య మధ్యలో వేలితో రంధ్రాలు పెట్టానండి, త్వరగా ఉడుకుతుందని. రోస్ట్గా కూడా కాలుతుందండి అలాగ చేస్తే. అలాగ చేసారు చూడండి, మరి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అందులో మినప్పిండి కదా, మినప్పిండి బియ్యపిండి కదా, రెండు కొంచెం ఆయిల్ లాగేటివే కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కాలేంత మాత్రంగా. ఎదుగోండి ఈ పెనుకు కూడా నూనె రాసేసానండి. ఎదుగోండి ఇలా నీళ్లు తడుపుకొని బియ్యపిండి, ఇది మినప్పిండి కదండి, కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది, అందుకని పక్కన ఒక కప్పులో నీళ్లు పెట్టుకున్నాను. అలాగా తడుతున్నానండి, పలసగా తటేసి, ఎంత పలసగా చేసినా ఓకేనండి, బాగా వస్తుంది. కాకపోతే ఆనియన్స్ కొంచెం లావు లావుగా కట్ చేశానండి, మరీ లావుగా కాదులేండి. చేపర్లు వేసుంటే కొంచెం మెత్తగా వచ్చిండేదేమో, చేపర్లు వేయలే నిన్న అలా కట్ చేశాను. వేసేసరికి కొంచెం మందంగా వచ్చింది, మరీ మందంగా కాదులేండి, మీడియంగా ఒక మాదిరిగా దోశలాగా వచ్చింది. ఇంకా పలసగా కూడా చేసుకోవచ్చండి. సారీ అండి, పక్కన ఎవరో సెల్ పెట్టుకొని, పక్కన పని చేస్తున్నారు కదా, వాళ్ళు సెల్ పెట్టుకొని ఏదో చూస్తున్నారు, ఆ సౌండ్ వస్తుంది నాకు. మీకైతే వస్తుంటే ఐ ఆమ్ వెరీ సారీ అండి, ఏమనుకోకండి. ఇదిగోండి 2 పెనుముల్లో పెట్టేశాను, ఒక్కొక్కటి అంటే వేడి మీద తట్టలేమండి, ఇంకొకటి 2 తింటే సరిపోతుంది ఒక్కొక్కరు. అది చల్లారే లోపల ఇంకొకరికి రెడీ అవ్వదు కదా, అది తట్టలేను మందంగా వచ్చేస్తుంది, వేళ్ళు కాలుతాయని 2 పెనుములు పెట్టానండి, చపాతీ పెనుము ఒకటి, దోశ పెనుము ఒకటి. అలా పెట్టి తట్టేశానండి, ఒక్కొక్కరికి 2 ఆనియన్స్ వేసాను కాబట్టి నేను తిన్నండి. వాళ్ళిద్దరికి 2 వేసి ఇచ్చాను, ఫుల్ అయిపోయిందండి వాళ్ళకి. అవి కొంచెం ఎక్కువ తినలేమండి, అది మినప్పిండి ఇది కదా, బియ్యపిండి మిక్సింగ్ కదా, మరీ ఎక్కువైతే తినలేం కదా ఎవరమైనా. అందరము మరీ ఎక్కువ ఏం తినమండి, ఇంట్లో రైస్ కానీ ఏదైనా టిఫిన్లు కానీ లిమిటేషనే ఉంటుంది అందరికీ. ఇంట్లో అందరం పై తిండ్లు పిల్లలు అయితే బాగా తింటారండి. నేనైతే నాకు ఇష్టం ఉంటేనే తీసుకుంటాను, లేదంటే 3 పూట్ల రైస్ అలా ఫుడ్ తీసుకుంటానే కానీ సైడ్ డిష్లుగా స్నాక్స్ అలాంటివి ఏమీ తిననండి. ముందు నుంచి అలవాటు లేదు, ఇప్పుడైతే మెల్లమెల్ల కొద్ది కొద్దిగా అలవాటు అవుతుంది అవి ఇవి తినడము. ఇప్పుడు కొంచెం ఏజ్ వచ్చింది కదా, టైం పాస్ దొరు అవడానికి అవి ఇవి తింటూ ఉంటానండి. అంతేగాని దాని పర్టికులర్గా తినాలి, సైడ్ డిష్గా స్నాక్స్ అవి తినాలి అని ఏమి ఉండదండి నాకు. ఏదైనా సరే తినాలి అనుకుంటే తింటాను, లేదంటే కంట్రోల్ చేసేస్తాను. అలాగని మరీ తినకుండా కూడా ఉండనండి. ఇదిగోండి దోశ అంటే అట్టు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇలాగొచ్చింది, రోస్ట్గా కాలినాయండి, బాగా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇదైతే నిన్నటి కాకరకాయ పులుసు, నిన్న కాకరకాయ పులుసు చేశాను కదండి, అది ఎలా చేశానో వీడియో పెట్టి తీశాను కదా, అది పెడుతున్నాను. పోపు పెట్టానండి, పోపులో కొద్దిగా మెంతులు వేసానండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేశాను, టమోటాలు, కాకరకాయలు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగానే, అంటే కట్ చేశాను చూపిస్తాను లేండి. టమోటాలు వేసాను ముందు, అది ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు కట్ చేసి వేసానండి. తల్లో రోజా పువ్వు వచ్చింది, గమనించారా? మా ఫ్రెండ్ మొన్న గృహప్రవేశానికి వెళ్ళాను కదండి, వీధుల్లో 2-3 వీధుల్లో ఉండే వాళ్ళమంతా కలిసిమెలిసి చేసుకుంటాము అని హడావిడిగా వెళ్ళాను, హడావిడిగా వచ్చేసానండి. పనులు చేస్తున్నారు పన్నోళ్ళు అనేసి వచ్చేసాను చెప్పేసి గిఫ్ట్ తెచ్చుకోలేదండి ఆ రోజు ఫంక్షన్ రోజు.
అందుకని వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తున్నారండి, రా వచ్చి గిఫ్ట్ తీసుకోపో, భోజనానికి కూడా రాలేదు నువ్వు, రా రా అని ఫోన్ చేస్తున్నారు. అందుకని లైవ్ అయిపోతూనే నిన్న గబగబా వెళ్ళొచ్చానండి, పక్క వీధే కదా, గబగబా నడుచుకుంటూ వెళ్ళొచ్చాను. నాన్నగారు అంటే మా వారు కూడా లేరు, నేనే నడుచుకుంటూ వెళ్ళొచ్చి ఇంకా కుంకుమ ఇచ్చారు, పువ్వులు ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఇచ్చారండి, ప్లాస్టిక్ బాక్స్. ఈరోజు లైవ్లో ఈవినింగ్ చూపిస్తాను ఉండండి, బాగుంది బాక్సు. అది అంటే ట్రే లాగా బాక్సు ఉపయోగించుకోవచ్చు, దానికి పైన క్యాప్ లేదండి, ట్రే లాగా ఉంది, బాగుంది. అది ఇవ్వడానికి వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తున్నారండి, ఉంచండి నేను ఎప్పుడో వచ్చినప్పుడు తీసుకుంటానంటే వినరే, నువ్వు రా వచ్చి తీసుకొని పో తీసుకొని పో అని. సరే అన్నీ హడావిడిగా వెళ్ళొచ్చేసాను, ఒక 15 నిమిషాలు ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ వచ్చేసాను. ప్లీజ్ వీళ్ళు కొద్దిసేపు సెల్ ఆపితే బాగుండు కదా, సౌండ్ వినిపిస్తుందా మీకు? ఏం చేద్దామండి, ప్రతి ఇంట్లోనూ టీవీలు సెల్లులు అలవాటైపోయింది కదా, వాళ్ళకి చెప్తున్నాను నేను చేసే పని కూడా అదే కదండి, ఎప్పుడు టీవీ చూడను, టీవీ అయితే అంత పర్టికులర్గా చూడాలని ఏమి చూడనండి. ఒకవేళ ఒక తినేటప్పుడు మాత్రమే టీవీ పెడతా అంటారు మా వాళ్ళు, టీవీ చూడాలంటే గంటలు గంటలు చూస్తారండి మా వాళ్ళు. నేను మాత్రం తినేటప్పుడు వంట చేసేటప్పుడు అప్పుడు అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపు అలా వాచ్ చేస్తాను. న్యూస్ అయితే వంటింట్లో ఉంటూ కూడా వింటూనే ఉంటానండి న్యూస్. అలాగా సీరియల్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు, నాకు ఇష్టం అనిపిస్తే చూస్తా, లేదంటే అంత పర్టికులర్గా చూడనండి, ఒక 10 నిమిషాలు చూస్తే ఎక్కువ నేను టీవీ కూడా, ఇంకంతే ఇంక వదిలేస్తాను. ఇప్పుడు న్యూస్ వస్తుంది కదండి, న్యూస్ గురించి అయితే ఇంట్రెస్ట్గా వింటున్నాను 2 రోజుల నుంచి. నాకైతే చాలా బాధ వేస్తుందండి, ప్రకృతి నీటిని నీరు నీటి తత్వం విజృంభించి ఎంత భయంకరంగా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది, ఎంతమంది అల్లాడిపోతున్నారు భూకంపాలు ఒక దగ్గర, నీటి విపరీతమైన నీటి వర్షాలతో నీరు ఒక విజృంభణ, అలాగే అగ్ని విజృంభణ, అంటే విజృంభణ అంటే పోర్సు, అలాగే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. గాలి తోడైందంటే అగ్ని కాలుతూ ఉన్నప్పుడు, అగ్ని మండిపోతూ ఉన్నప్పుడు గాలి తోడైందంటే ఇంకెంత వినాశనం జరుగుతుంది. ఇవంతా మాకు మెడిటేషన్లో చెప్తూ ఉంటారండి, అవన్నీ జరిగినప్పుడు మనం భగవంతుడి స్మృతిలో ఎలా ఉండాలి, ఆపదలను ఎలా ఎదుర్కోవాలి, ఏ స్థితిని తయారు చేసుకోవాలి, అవన్నీ మాకు చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు ఇప్పుడు జరుగుతూ ఉంటే, అవన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బాధ వేస్తుందండి. ఎంతమంది ఉంటారు, ఎంతమంది బాధలు పడుతూ ఉంటారో, మందులు దొరకకుండా పిల్లల ఇబ్బందులు, వాళ్ళకు అసౌకర్యంగా పిల్లలకి ఉయ్యలు కట్టే వాళ్ళు ఉంటే ఉయ్యలు లేకుండా పిల్లలు నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు, అన్నీ సమస్యలే కదండి. వృద్ధులైతే వాళ్ళకి రెస్ట్ అవసరము, బెడ్ రెస్ట్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, వృద్ధులైన వాళ్ళు మరి వాళ్ళు ఎలా రెస్ట్ తీసుకోవాలి, ఎటు చూసినా నీళ్ళు, కానీ అన్నీ నీళ్ళు ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్ళు ఉండవు, ఎంత ఇబ్బంది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఉండదు, రోడ్లంతా బ్లాక్ అయిపోయింటాయి, ప్రెగ్నెంట్ లేడీలు ఉంటారు, వాళ్ళకు డెలివరీ టైం వచ్చేసిందంటే ఎంత ఇబ్బంది. మన లైవ్లోనే చెప్పారు ఈరోజు మార్నింగ్, అమ్మాయి బుజ్జి అని అమ్మాయి చెప్తోంది, వాళ్ళ 9th ఫ్లోర్లో ఉండే అమ్మాయి డెలివరీ టైం అంట, వాళ్ళు బోట్లో తీసుకోపోయి డెలివరీ చేయించినారంట హాస్పిటల్లో. ఎంత ఇబ్బంది పడుంటారు వాళ్ళు, పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అంతా, అందరూ పోవడానికి కుదరదు, ఆ హాస్పిటల్ దగ్గర ముఖ్యమైన వాళ్ళు ఉండాలన్నా కుదరదు. అలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారో, వాళ్ళందరినీ ఒక ఇంటికి ఇద్దరిని తీసుకొని పోవాలన్నా కుదరదు కదా హాస్పిటల్కి. ఎన్ని సమస్యలు ఉంటాయండి, ఎన్ని సమస్యలు ఉంటాయి, కరెంట్ ఉండదు, ఎన్ని ఇబ్బందులు, చాలా బాధ వేస్తుంది. అవన్నీ పడుకొని ఆలోచిస్తుంటే నాకు రాత్రి నిద్రే పట్టలేదు చాలాసేపు. అందరికీ ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చెయ్యు అన్నట్టుగా ఆలోచిస్తూ పడుకున్నాను నేను. ఇదిగోండి కాకరకాయలు వేసేసాను, కట్ చేసి చూపెట్టాను కదా కాకరకాయలు. నా మాటల్లో పడి మీకు లైవ్లో ఏం జరుగుతుందని చెప్పడం మర్చిపోతున్నాను. కాకరకాయలు కట్ చేశాను, ఒక పక్క ఉడుకుతోంది, దాంట్లో ధనియాల పొడి కొద్దిగా వేసాను, కొత్తిమీర కట్ చేసేసానండి, కారము పులుపు మర్చిపోయానండి. ఆలోచిస్తూ అదే ఈ వరదల గురించి ఆలోచనలు ఎక్కువైనాయండి నాకు 2 రోజుల నుంచి.
లైవ్ చేస్తున్నానే కానీ ఎలా ఉందో ఏంటో, విజయవాడలో ఏ పరిస్థితి ఏంటి వంతెన నేను కూడా చూశానండి. 2-3 సార్లు వెళ్ళాను విజయవాడకి. పెద్ద బ్యారేజ్ అండి అది, అది అంతా ఫోర్స్గా నీళ్ళు వస్తున్నాయి. చూస్తుంటే భయం వేస్తుంది, అంత వాటర్ని, వాటర్ ఫోర్స్ వస్తే ఎంత వంతెనలైనా కూలిపోతాయి కదా. జాగ్రత్తగా ఉండాలి దేవుడా అని మొక్కుకుంటున్నాను, బాగుండాలి అందరూ అనేసి. ఇక్కడైతే రాగి ముద్ద చేస్తున్నానండి. నిన్న చెప్పాను కదా మా వారికి రాగి ముద్ద, షుగర్ ఎక్కువైందని రాగి ముద్ద చేయాలి అనేసి. ఎలా ట్రై చేసినా నాకు రావట్లేదండి రాగి ముద్ద గట్టిగా, అంటే బియ్యం లేకుండా ఉట్టి రాగి పిండితో రాగి ముద్ద. చెప్తున్నారు బాగా వస్తుంది, గట్టిగా వస్తుంది, ముద్దగా ముద్ద కూడా చేసి పెట్టచ్చు అంటున్నారు, కానీ నా వల్ల కావట్లేదండి, గడ్డలు గట్టేస్తుంది. ఇంకేం చేశానంటే పిండి కొలత తీసుకొని దానికి నీళ్ళు కొలత ప్రకారం తీసుకొని కలిపేసి పెట్టేస్తున్నానండి. ఒకేసారి పిండిని కలిపి పెట్టేసి అది బాగా ఉడికేటప్పుడు, గట్టి పడేటప్పుడు దించేస్తున్నాను. బాగా అడుగు మాడకుండా బాగా గట్టి పడేటప్పుడు తీసేస్తున్నాను. అంటే దించేస్తే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఇది బెటర్ అనుకొని ఇలా ట్రై చేస్తున్నాను 2 రోజుల నుంచి. ఇదిగోండి చింతపండు పులుపు ఇప్పుడు పోస్తున్నానండి, మర్చిపోయాను ఆలోచనల్లో పడి. చింతపండు పులుపు వేసేసిన తర్వాత ఇంక ఉడికిపోయిందంటే ఇంకా ఆఫ్ చేసేయడమేనండి. కాకరకాయల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. రాగి ముద్దకి రైస్లోకి నిన్న మిగులుతుందేమో అనుకున్నాను, ఫుల్గా లాగించేసాం ఇంట్లో అందరము. బాగా టేస్ట్గా ఉంటుందండి పులుసు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొందరు ఇందులో రాగి ముద్దలో సారీ కాకరకాయల పులుసులో కొద్దిగా బెల్లం వేస్తారండి, అదొక టేస్ట్గా ఉంటుంది. కానీ నేను బెల్లం వేయను, ముందు నుంచి నాకు అలవాటు లేదండి బెల్లం వేసి చేసేది కూరలల్లో. కొందరు వేసుకుంటూ ఉంటారు కదా టేస్ట్గా ఉంటుంది అంటారు, కానీ వేస్తే తీయగా ఉంటే అసలు తినబుద్ధి కాదు కదా అని వేయను. ఇదిగోండి రాగి ముద్ద అయితే ఇలా చేస్తున్నానండి నేను. ఎంత ట్రై చేసినా నాకు వాళ్ళు చెప్పినట్టు రాలేదు, ఇంక ఇట్లా కాదని నా వంతు నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి. మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్.